సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ప్రముఖ సావ్య క్షేత్రం శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం మల్లన్న ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు విభూతి ధారణ చేయించే సంప్రదాయాన్ని ఆలయ ఈవో పెదిరాజు స్వయంగా ప్రారంభించారు. ఆలయానికి వెళ్లే దర్శనం క్యూ కాంప్లెక్స్ దగ్గర ఈ విభూతి తిలక ధారణను భక్తులకు అందుబాటులో ఉంచారు. స్వామివారి దర్శనానికి వెళ్లి ప్రతి భక్తుడు విభూతి తిలక ధారణ చేసుకుని శివనామ స్మరణతో ఆలయంలోకి ప్రవేశించారని భక్తులకు స్వయంగా ఈవో పెదిరాజు విభూతి ధారణపై అవగాహన కల్పించారు. నుదుట బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన సంప్రదాయమని, ఎంతో విశిష్టమైన మన సంస్కృతికి ఇది ప్రతీకగా నిలుస్తుందని ఈవో పెదిరాజు అన్నారు. అందుకే ఆలయ ప్రవేశం చేసేవారందరూ తప్పనిసరిగా నుదుట బొట్టును ధరించేందుకు వీలుగా ఈ విభూతి ధారణ తిరిగి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే గతంలో అమల్లో ఉన్న స్వామివారి విభూతి ధారణ కార్యక్రమం కోవిడ్ సమయంలో దేవస్థానం అధికారులు నిలిపేశారు. అయితే ఆలయ సంస్కృతి సాంప్రదాయాలపై భక్తులందరికీ మరింత అవగాహన కల్పించాలన్న సంకల్పంతో ఈ విభూతి ధారణ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించామని ఈవో అంటున్నారు. నుదుట బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన సంప్రదాయమని, ఎంతో విశిష్టమైన మన సంస్కృతికి ఇది ప్రతీకగా నిలుస్తుందని ఈవో పెదిరాజు అన్నారు. అందుకే ఆలయ ప్రవేశం చేసేవారందరూ తప్పనిసరిగా నుదుట బొట్టును ధరించేందుకు వీలుగా ఈ విభూతి ధారణ తిరిగి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.